Hello friends, welcome to Olive's Kitchen. Iroju mana channel lo Kakinada lo unnatuvanti Vivekananda Park ni meeku chupinchabothunnanu. Memu Kakinada lo unna ma sister vaalla intiki aithe Dasara holidays ki vachesamu. Inka tanu sardaga park veldam ante ila Vivekananda Park vachesam anamata. Kakinada lone idi pedda park mee andarki kuda chupinchalani anukuntunnanu. Tappakunda chudandi. మేము మా ఫ్యామిలీతో కాకినాడ అయితే వచ్చేసాము. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వివేకానంద పార్క్లోకి నేను మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా కలిసి కాకినాడ వివేకానంద పార్క్ అయితే వచ్చేసామండి. ఇందులో చాలా పెద్ద పార్క్ అన్నమాట ఇది కాకినాడలోనే. ఈ దీన్ని కుళాయి చెరువు అని కూడా అంటూ ఉంటారు. ఈ కాకినాడ చెరువులో ఏంటంటే మనకి తాబేళ్ళు అలాగే చేపలు బాగా పెంచుతారనమాట. ఇప్పుడు చూసారా తాబేళ్ళు క్రిందసారి వచ్చినప్పుడైతే ఇవి లేవండి, కానీ ఇప్పుడు రీసెంట్గా 2 ఇయర్స్ నుంచి పెంచుతున్నారని చెప్పారు మా బావగారు. మేము పిల్లలైతే బాగా ఎక్కువ పార్క్లో ఎక్కడ టైం స్పెండ్ చేశారు అంటే కేవలం ఈ ప్లేస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేశారండి. ఎందుకంటే వ్యూ కూడా చాలా బాగుంది, అలాగే మనకి వాటర్లో చేపలు కానీ ఫిషెస్ పెద్ద పెద్దవి అలాగే తాబేళ్ళు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. పిల్లల వాయిస్ వినగానే అవి దగ్గరికి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎంత దూరంలో ఉన్నవైనా సరే మనుషులను చూడగానే దగ్గరికి వచ్చేస్తున్నాయి. వచ్చేసిన తర్వాత అవి పైకి ఎగరడం అంటే పిల్లలతో ఆడుకున్నట్టుగా అవి బాగా ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట పిల్లలతో పాటు. అందుకని చెప్పేసి పిల్లలు కూడా టైం ఎక్కువ స్పెండ్ చేశారు. ఇక్కడైతే బోటింగ్ ఉండేదండి ఒకనొకప్పుడు, ఇప్పుడైతే లేదు. ఎందుకంటే ఇక్కడ ఫిషెస్ని కానీ ఇలా తాబేళ్ళని కానీ పెంచడం వల్ల బోటింగ్ కూడా తీసేసామని చెప్పారు. ఈ చెరువు చాలా చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఇప్పుడు ఈ యొక్క పార్క్ని ఇంకా బాగా ఎక్స్టెన్షన్ చేస్తున్నారనమాట, చాలా డెవలప్ చేశారు. ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి కానీ పెద్దవాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి కానీ ఈవినింగ్ టైం వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే ఇగో ఇలా టైం స్పెండ్ చేస్తున్నారనమాట. చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత మా సిస్టర్ వాళ్ళ ఇంటికి రావడంతో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చెరువు నుంచి అలాగే రైస్ రెడీ కనుక మనం వెళ్తూ ఉంటే స్టాట్యూస్ అనేవి మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. ఇక్కడ చూడండి ఒక ఎలిఫెంట్ స్టాట్యూ ఉంది. అక్కడ చాలామంది పిల్లలు పిక్స్ అయితే దిగుతున్నారు. మా పార్క్లోనే మరో చోట ఇలా భారతమాత స్టాట్యూ ఒకటి ఉందండి, చాలా అట్రాక్టివ్గా ఉంది. అలాగే భారతమాత దగ్గరే మన స్వతంత్ర సమరయోధులు గాంధీ గారు అలాగే మన నెహ్రూ గారు అలాగే సరోజినీ నాయుడు అలాంటి స్టాట్యూస్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా ఉంటుంది వాళ్ళకి నాలెడ్జ్ పెరగడానికి. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్లో బాగా ఫేమస్ అయినటువంటి డొక్కా సీతమ్మ గారి స్టాట్యూ అయితే ఒకటి ఉందండి. ఆవిడ స్టాట్యూ అనేది ఎక్కడ కూడా మనకు కనిపించదు, కేవలం ఈస్ట్ అండ్ వెస్ట్లోనే ఆవిడ చాలా ఫేమస్ స్టాట్యూ అన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను ఇలా పార్క్కి వచ్చిన తర్వాత మా సిస్టర్ వాళ్ళని హాయ్ చెప్పమంటున్నాను. చూడండి ఇప్పుడైతే నేను ఇక్కడ సీతమ్మ గారి స్టాట్యూ దగ్గరికి వచ్చేసాను. ఈవిడ పేరు డొక్కా సీతమ్మ అనమాట. ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్లో మాత్రం బాగా తెలుస్తుంది, మనకి చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా చదువుకుని ఉంటాం కదా. పిల్లలు బాగా ఆడుకుని ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత స్వామి వివేకానంద స్టాట్యూ దగ్గర కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి.
పిక్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ 6 అవుతుంది. 6 o'clock ఇలా రిలాక్స్ అవుతున్నాను అన్నమాట. బాగా ఈ పార్క్ చుట్టూరు రౌండ్ వేసిన తర్వాత కాసేపు కూర్చోవాలనిపించింది. ఈ విధంగా వ్యూ చూస్తూ కాసేపు రిలాక్స్ అయ్యాము. ఈ పార్క్లో మనకి జిమ్ అవైలబుల్గా ఉంది, అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడైతే చిల్డ్రన్స్కి నేర్పిస్తూ ఉన్నారు, ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. చాలా బాగుంది ఈ పార్క్ అయితే. మేము ఈ పార్క్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కాకినాడలో ఫేమస్ అయినటువంటి సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చేసామండి. ఇది సుబ్బయ్య గారు పెట్టినటువంటి ఫస్ట్ అన్నమాట స్టార్టింగ్ ఉన్నటువంటి హోటల్ ఇది. అందులోనే మేము మీకు చూపించాలని చెప్పేసి నేను బుట్ట భోజనం అయితే ఆర్డర్ ఇచ్చుకున్నామండి. ఆర్డర్ ఇచ్చే గ్యాప్లో మీకు ఈ విధంగా చూపిస్తున్నాను ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది. పులిహార, అలాగే బూరెలు, పొటాటో ఫ్రై, పప్పు, ఇంకా చెప్పక్కర్లేదు మీకు కూడా తెలుసు 25 రకాలు అయితే ఉంటాయి. ఆయన సుబ్బయ్య గారు అన్నమాట. పొడులు, కారాలు అన్నీ కూడా మనకి అవైలబుల్గా దొరుకుతాయి. మేము ఇంకా బుట్ట భోజనం తీసుకొని ఇంక ఇంటికి వచ్చి భోజనం చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఇంకా లేని ఐటెం అంటూ ఏమీ లేదు. నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది పప్పు, టమాటా, అలాగే ఇందులో ఒక స్వీట్ ఇచ్చారు కదా, ఈ స్వీట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇంకా ముఖ్యంగా నచ్చింది ఏంటంటే గోంగూర పచ్చడి అండి. అందులో పచ్చి ఉల్లిపాయలు కలిపి ఇచ్చారనమాట. మరి తింటుంటే చాలా అదిరిపోయింది. ఇంక మరి ఆ టేస్ట్ అనేది మనకి ఇంకెక్కడ దొరకదు. అంత టేస్టీగా ఉంది, నాకు బాగా నచ్చింది. మీకు నిజంగా చెప్తున్నాను, ఈ బుట్ట భోజనం ఒక 10 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుందండి. మేము 7 మెంబర్స్ కూడా తినలేకపోయాము, ఇంకా ఒక 4-5 మెంబర్స్కి మిగిలిపోయిందనమాట. ఇందులో స్పెషల్గా పులిహార, అలాగే దద్దోజనం, ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. దొండకాయ ఫ్రై, వంకాయ టమాటా, అలాగే పెరుగు చట్నీ, ఇంకా 25 వెరైటీస్ అయితే కారం పొళ్ళు, ఇంకా స్వీట్స్, బనానా, ఇంకా అన్నీనండి. ఇది వంకాయ టమాటా అనమాట. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఆ హోటల్లో కూర్చుని భోజనం చేస్తే మనకి కొసరి కొసరి వడ్డిస్తారనమాట తినమని చెప్పేసి. ఇంకా మాకు అంత టైం అయితే లేదు, అప్పటికే 8:39 అయిపోయింది. అందుకని చెప్పి ఇలా పార్సల్ అయితే ఇంటికి తీసుకుని వచ్చేసాము. సుబ్బయ్య గారి హోటల్లో భోజనం నచ్చిన వారంటూ ఎవ్వరూ ఉండరండి. కాకినాడ వచ్చారు అంటే కంపల్సరీ సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేసి వెళ్తారు ఎవరైనా సరే. అంత ఫేమస్ ఈ భోజనం. మేమైతే ఈవేళ పార్క్లోనూ అలాగే నైట్ డిన్నర్ ఇలా సుబ్బయ్య గారి హోటల్ నుంచి తెచ్చుకున్నటువంటి బుట్ట భోజనంతోనూ గడిపేశామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.